వార్తలు చదువుతుంది మాధురి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా సాగింది. మావోయిస్టుల ప్రభావం సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 5 గంటల వరకు క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రం ఒక్కసారిగా ఊపందుకుంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కాగా హైదరాబాద్ లో అత్యల్పంగా నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. అలసలతో నడిగట్ట బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమైంది. పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. కేలనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపు తేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొత్తు.